తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండోసారి ప్రమాణం చేసేటప్పుడు తొలుత ఆయన ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో మొహమ్మద్ అలీకి కూడా తనతో పాటు అవకాశం కల్పించారు కేసీఆర్. కన్న కొడుకు కేటీఆర్, మేనలుడు హరీష్ రావులను కూడా కాదని మొహమ్మద్ అలీకి అంతటి ప్రాముఖ్యతనివ్వడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. వీరిద్దరి అభిమానం ఇప్పటిది కాదు, పార్టీ స్థాపన నుంచి నేటి వరకు మొహమ్మద్ అలీ కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు. సీఎం ఎక్కడ ఉంటే ఆయన అక్కడ ఉండాల్సిందే. 2001లో కేసీఆర్ టీఆర్ఎస్ ను స్థాపించినప్పుడు అలీ అందులో చేరారు, అధినేత పర్యటనలో పాల్గొన్నారు, ఉద్యమ సమయంలో తోడుగా నిలిచారు. ఆయన ప్రతిభను గుర్తించిన కేసీఆర్ మొహమ్మద్ అలీని మైనారిటీ విభాగానికి అధ్యక్షునిగా నియమించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తన తొలి మంత్రివర్గంలో మొహమ్మద్ అలీకి ఉప ముఖ్యమంత్రితో పాటు రెవెన్యూ శాఖ బాధ్యతలు అప్పగించారు. ఉద్యమకాలం నాటి నుంచి నేటి వరకు కేసీఆర్ తరచుగా ఆలీ ఇంటికి వెళ్లేవారు. రంజాన్, ఇతర పర్వదినాలతో పాటు శుభకార్యాలు, పార్టీకి సంబంధించిన ఇతర కీలక అంశాలపై చర్చించాలంటే నేరుగా అజంపురాలోని ఆలీ ఇంటికి వెళ్తుంటారు. మొహమ్మద్ అలీకి కూడా కేసీఆర్ అంటే ఎంతో గౌరవం, అభిమానం. 18 ఏళ్లుగా తమ ఇంట్లో కేసీఆర్ కోసమే ఓ గదిని కేటాయించారు. కుర్చీ, టేబుల్, సోఫా, ఇతర ఫర్నిచర్ ను ఉంచారు. గోడ మీద కేసీఆర్ చిత్రపటం ఉంటుంది. ఆయన వస్తేనే ఈ గదిని తెరుస్తారు. ఇతర సమయాల్లో తాళం వేసి ఉంచుతారు ఆలీ. ఇలా కేసీఆర్, మొహమ్మద్ అలీల మధ్య మంచి సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ తనతో పాటు ఆలీని కూడా ప్రమాణ స్వీకారం చేయించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్లి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.